నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదని బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ హెచ్చరించారు. బోగోలు సెంటర్లో రైల్వే అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు హాజరయ్యి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ప్రైవేటు పరం విషయమై చర్చించారు. రైల్వే అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తేదీ బోగోలు నుంచి బిట్రగుంట రైల్వే స్టేషన్ వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు షేక్ నూరుద్దీన్, సభ్యులు చెల్లా నరహరి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సాగర్, జేవి అంబేద్కర్ సేవాదళ వ్యవస్థాపక అధ్యక్షులు బతుల రవిచంద్ర, దాసరి సునీల్, శ్యామ్ మాట్లాడారు. రైల్వే పరంగా బిట్రగుంట రైల్వే స్టేషన్ కు ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈ ఖ్యాతిని రైల్వే శాఖ క్రమంగా తగ్గించడం సమంజసం కాదని తెలిపారు. రైల్వే స్టేషన్లో కరోనా ముందు ఆగే రైళ్లను హాల్టింగ్ ఎత్తివేసే విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, మహిళలు, విద్యార్థులు, రోజువారీ సీజనర్స్, రైల్వే రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ 8న జరిగే నిరసన కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బిట్రగుంట రైల్వే స్టేషన్ బుకింగ్ ఆఫీస్ ని టికెట్లు ఇచ్చే కేంద్రాన్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుని ఆ యొక్క బిట్రగుంట రైల్వే స్టేషన్ కూడా జాబితాలో చేర్చి బిట్రగుంట రైల్వే పరంగా ఉన్నటువంటి ఖ్యాతిని తగ్గించే విధంగా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటా ఉంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు బిట్రగుంటలో ఉన్నటువంటి వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, పట్టణ ప్రముఖులతో కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము రైల్వే శాఖ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బిట్రగుంట ఒక విజయవాడ డివిజన్ పరిధిలోనే ఒక రైల్వే పరంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం. మొన్నటి వరకు NSG 5 క్యాడర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని కరోనా సాగుతో ఒక 5 రైళ్లను టికెట్ సేలింగ్ తక్కువ ఉందనే ఉద్దేశంతో దాన్ని ఎత్తివేయడం జరిగింది. బిట్రగుంటని అభివృద్ధి చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా బిట్రగుంటని ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారంటే బిట్రగుంటని క్రమంగా దాని యొక్క ఖ్యాతిని, దాని యొక్క ఇదిని తగ్గించే విధంగా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటా ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే బిట్రగుంట అంటేనే ఇక్కడ 90% రైల్వే ఎంప్లాయీసే. ఇక్కడ టికెట్లు ఎలా సేల్ అవుతాయి? ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ రైల్వే పాస్ హోల్డర్స్ ఉన్నారు, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇలా ఇక్కడ టికెట్ల యొక్క దాన్ని తీసుకొని దాని యొక్క ప్రత్యేక ప్రాతిపదికన తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈరోజు ఒక్కొక్కటి తొలగించడం ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. బిట్రగుంటలో ఈరోజు రైల్వే కార్మికుల కోసం ఒకప్పుడు రైల్వే స్కూల్ ఉండేది, ఉద్యోగస్తుల కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం వారి ఒక రైల్వే హాస్పిటల్ ఉంది. ఎన్నో ఇవి ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్ని కావాలని కొంతమంది అధికారులు దీని మీద కావాలని ఈ యొక్క బిట్రగుంట ఖ్యాతిని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మా జిల్లాకు చెందినటువంటి ఎంపీలు ఎంతోమంది కేంద్రంలో కూడా పోరాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క వాళ్ళ యొక్క వినతి పత్రాలు బుట్టదాకలవుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం నాయకులందరినీ, బిట్రగుంటకి అభివృద్ధి చేయండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.